Suleka, ఇదిగో go Suleka. మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ వస్తున్నాను అత్తయ్య ఎక్కడ ఉన్నావు నువ్వు దుర్గా వదిన కోడలుందే దుర్గా వదిన బయటికి వెళ్లి వచ్చిన వెంటనే అన్నింటికంటే ముందు చేతిలో మంచినీళ్ళు మజ్జిగ పట్టుకుని తలుపు దగ్గర ఎదురుపడుతుంది మీకు తెలుసా అత్తయ్య నిన్ననే దుర్గా పెద్ద ముందు కదా తన పాత జుంకాలని కొత్త మోడల్లోకి మార్చి కోడలికి ఇచ్చారంట మరి ఇవాళ మనం కూడా వెళ్దామా బంగారం షాప్కి చూసావా బాబు రాజేష్ నీ భార్య నా జుంకాల మీద కన్నేసినట్టు ఉంది దేన్నే కలియుగం అంటారు మరి అమ్మా ఈ ఐడియా బాగానే ఉంది నువ్వు ఎలాగూ పార్టీలకి వెళ్ళటం లేదు కదా నగలు ఊరికి ఎనిపెట్లు పడి ఉన్నాయి ఓరు దేవుడా చూస్తున్నారు కదా భార్యాదాసుడిని మీరు ఉన్నారు ఎందుకు రోజంతా పేపర్ చదువుకుంటూ ఉంటారు నువ్వే కదా దుర్గ కోడల గురించి మాట్లాడుతూ ఉంటావు ఇప్పుడు కోడలు కూడా వాళ్ళ గురించి అనేసరికి అది నీకు నచ్చడం లేదా అయ్యో మీరందరూ కలిసిపోయారు భగవంతుడా మంచివాళ్లకి అసలు ఇది కాలమే కాదయ్యా అంతలో దుర్గ అక్కడికొస్తుంది విమలా వదినా ఎక్కడున్నావు రా దుర్గా వదినా ఏంటి ఇలా వచ్చావు ఏమని చెప్పమంటావు వదినా నిన్న మనం కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్లేసరికి నా కోడలు మజ్జిగ తెచ్చి ఇచ్చింది కదా అవును వదినా నేను దాని గురించే చెప్తూ ఉన్నాను దుర్గా వదిన బయటికి వెళ్లి వచ్చేసరికి తన కోడలు మజ్జిగతో వెంటనే ఎదురొస్తుంది అని ఎంతో గుణవంతురాలు అరే ఎక్కడి గుణవదినా ఆ మజ్జిగను తాను తాగడం కోసం చేసుకుంది అందులో ఈగ పడేసరికి దాన్ని మనిద్దరికి ఇచ్చింది చేచే చేచే భగవంతుడు అటువంటి కోడల్ని ఎవ్వరికి ఇవ్వకూడదు నిజంగా ఘోరమైన కలియుగం ఇది ఒకరోజు కూరలు కొనడానికి విమల సులేఖ ఇద్దరు బజారుకు వెళ్తారు అప్పుడే విమల దృష్టి కోడల మీదకి వస్తున్న దున్నపోతు మీద పడుతుంది ఇవాళ తన మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని అనుకుంటుంది అత్తయ్య మీరెందుకు అక్కడ నిలబడ్డారు ఇటువైపు రండి చూడండి సొరకాయ ఎంత తాజాగా ఉందో నాకంటే కూడా బాగా నువ్వే ఎంచుతావమ్మా నువ్వు తీసుకో అంతలో సులేఖ చేతిలో నుంచి 10 రూపాయల కాయిన్ జారి కింద పడుతుంది అందుకని సులేఖ కాయిన్ తీసుకోవడానికి పక్కకు వెళ్తుంది దున్నపోతు తిన్నగా వెళ్లి కూరగాయల బండిని తలతో గట్టిగా కొడుతుంది ఆ బండి మరొక వైపుకు వెళ్లి తిన్నగా విమలకి తగిలి విమల కింద పడిపోతుంది సులేఖ నన్ను పైకి లేపమ్మా రోడ్డు మీద ఇటువంటి జంతువులు తిరుగుతూ ఉంటే నగరపాలక సంస్థ వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు అయ్యో అత్తయ్య మీరెలా పడిపోయారు ఇద్దరు రిక్షాలో కూర్చుని ఇంటికి వెళ్తారు అమ్మకేమైంది అది మార్కెట్లో కూరగాయల బండి తగిలి పడిపోయారు అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను రోడ్డు దాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని సులేఖ పక్కనుంది కాబట్టి సరిపోయింది నేను జాగ్రత్తగానే ఉన్నాను బాబు కాని చివరి నిమిషంలో నాణం కింద పడిపోయింది వేధవది నానిమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా మతిపోయిందే ఏంటి సరే దాని గురించి వదిలేయండి బండికేం కాలేదు కదా ముందు అది చెప్పండి మీరు ముగ్గురు ఇదేగా కోరుకుంటున్నారు నేను త్వరగా పోవాలి అని అలాంటిదేమీ లేదత్తయ్య మేమందరం మీ వయసుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము అలాగా అంత ఆలోచన ఉండుంటే అంత అవసరం ఏమొచ్చింది 10 రూపాయల కాయిన్ వెనక పరిగెత్తడానికి మొత్తం ప్లాన్ అంతా నాశనం చేశావు ఏం ప్లాన్ అత్తయ్య అంటే నా ఉద్దేశం దున్నపోతొచ్చి మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసింది అని కానీ ఇందులో నా తప్పే ఉంది అవును అవును నువ్వే తప్పు చేయలేదు నువ్వు నాకు విలువ ఇవ్వడం లేదంతే నా విలువ కనీసం 10 రూపాయలు కూడా లేదు కదా భగవంతుడా చూస్తున్నావు కదా లేక నువ్వు కూడా వెళ్ల సైడే ఉన్నావా అత్త కోడళ్ళు అలాగే కాసేపు వాదించుకుంటారు తర్వాత ఒకరోజు వంటగదిలో చూడమ్మా ఇవాళ నీ చేతి హల్వా తినాలని చాలా ఆశగా ఉందమ్మా సరే మావయ్య గారు సాయంత్రం నేను హల్వా చేస్తాను విమల వెంటనే కిచెన్ లోకి వెళ్లి పంచదార డబ్బా ఉప్పు డబ్బాల మీద రాసున్న పేర్లను మార్చి పెడుతుంది అంటే ఇప్పుడు చక్కెర డబ్బాలో ఉప్పు ఉప్పు డబ్బా మీద చక్కెర రాసి ఉంటుంది అయ్యో ఈ పంచదార డబ్బా ఇలా పడిపోయి ఉందేంటి పైగా ఇందులో ఉప్పు ఉందేంటి అర్థమైంది ఇది ఖచ్చితంగా అత్తగారి పని అయ్యుంటుంది సరే ఇప్పుడు చూపిస్తాను నేనేంటో ఆవిడికి నేను ఉప్పు వేసిన హల్వానే ఇస్తాను అది కూడా కారం పొడి వేసి కాసేపటి తర్వాత మావయ్య గారు అత్తయ్య రండి వేడివేడి హల్వా రెడీగా ఉంది అరే వా ఇంత త్వరగా హల్వా రెడీ అయిపోయిందా నిజంగానమ్మా చాలా బాగుంది ఏంటి విమల నువ్వెందుకు తినడం లేదు తిను తిను
కోడలు హల్వా చాలా రుచికరంగా చేసింది. విమల ఆశ్చర్యపోతూ ఒక చెంచాడు హల్వా తింటుంది. ఇక మరుక్షణమే ఏమైందమ్మా, ఇంత రుచిగా ఉన్న హల్వాని తూ అంటున్నావు? అరే రాజేష్, నీకు ఆ సామెత తెలుసు కదా, కోతికేం తెలుసు అల్లం రుచి అని. మరొకసారి విమల ఐడియా విఫలమవుతుంది. ఈసారి విమల సులేఖ ఒప్పందం పెట్టుకుంటారు. విమల ఏదైతే చేస్తుందో దానికి రెండింతలు సులేఖ చేయాల్సుంటుంది. అప్పుడే తను ఫిట్ అని ఒప్పుకుంటుంది. సులేఖ దానికి ఒప్పుకుంటుంది. ఎలా చూడు, నేను 5 సార్లు గుంజిళ్లు తీయగలను. నేను కూడా 10 సార్లు గుంజిళ్లు తీయగలను. నేను 1 నిమిషంలో 2 చపాతీలు చేయగలను. నేను కూడా 1 నిమిషంలో 4 చపాతీలు చేయగలను. ఎదుగో, నేను 20 మెట్లు ఎక్కాను. నేను కూడా 40 మెట్లు ఎక్కాను. చూడండి. ఇప్పుడిద్దరూ అలసిపోయారు. అప్పుడే విమల ఆఖరిగా 20 కేజీల సిలిండర్ని ఎత్తిపట్టుకుంటుంది. బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది. ఆమెను ఎత్తుకెళ్లి మంచం మీద పడుకోపెడతారు. నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొస్తారు. కోడలా, ఇప్పుడిది నీ వంతు, లేకపోతే ఓటమిని అంగీకరించు. సరే అత్తయ్య, రేపు నేను సిలిండర్ని ఎత్తుతాను. సులేఖ 20 కేజీల సిలిండర్ మీద 20 పక్కన మరొక సున్నాని పెట్టి 200 కేజీల సిలిండర్గా మారుస్తుంది. తను అందరి ముందు నిలబడి దానిని పైకెత్తి చూపిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. విమల ఓటమిని అంగీకరిస్తుంది. అత్తా కోడళ్ళిద్దరూ హత్తుకుంటారు. అత్తయ్య, మీరెప్పుడూ పెద్దవారిగానే ఉండాలి. నేను మీకు కోడలిగానే ఉంటాను. అప్పటి నుండి అత్తా కోడళ్ళిద్దరూ తల్లి కూతుర్లుగా ఉండటం మొదలు పెడతారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఎదుటివారిని తక్కువ చేసి గొప్పవాళ్లం కాలేము. ప్రేమను పంచితేనే గొప్పవాళ్లమవుతాము. ఇవాళ ఆనంద్ ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందమ్మా. ఒక పెద్ద హోటల్లో స్టాఫ్ అందరికీ బట్టలు కుట్టించాలంట. అందుకని నేను పెద్ద ఆటోమేటిక్ మిషన్ని తెప్పించాను. ఇప్పుడు చూడమ్మా, నేను ఎంతో బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది బాబు. నాకిప్పుడు నీ పెళ్లి గురించి మాత్రమే దిగులుగా ఉంది. నీకు ఒక మంచి భార్య వస్తే అంతే చాలు, నా బాధ్యతకు తీరిపోతుంది. ఆ మాట విని ఆనంద్ నవ్వుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కాదంబరి తన కొడుకు కోసం సంబంధాలు చూస్తూ ఉంటుంది. నాకు అచ్చం బంగారం లాంటి కోడలు కావాలి. రంగు రూపుల్లో అందంగా చదువుకున్న చక్కటి కోడలు కావాలి. మీరేమీ కంగారు పడకండమ్మా, నేను సర్వగుణ సంపన్నురాలిని తీసుకొస్తాను. పంతులు గారు మాట్లాడుతూ ఉండగానే ఉన్నట్టుండి ఆశ్చర్యానికి గురవుతారు. ఎదురుగా ఆనందుంటాడు. తన పక్కన లీలా ఉంటుంది. ఆనంద్ ఇంకా లీలా పెళ్లి చేసుకుని వస్తారు. అమ్మా, నేను లీలాను పెళ్లి చేసుకున్నాను. ఏంటి అపశకునం? ఇక అంతా అపశకునమే జరుగుతుంది. ఈ అమ్మాయి వట్టి అపశకునం అమ్మా. ఈ అమ్మాయి జాతకంలో దోషం ఉంది. తను ఏ ఇంటికైతే వెళ్తుందో అక్కడంతా సర్వనాశనమైపోతుందమ్మా. మీరు ఏమైనా చెప్పండి, అపశకునం లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోవచ్చబ్బాయ్, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వింటావు. పంతులు గారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ లీలా అపశకునం అనే మాట కాదంబరి మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లీలా ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. తను అత్తగారి మాటలన్నీ కూడా చక్కగా వింటుంది. కానీ తనకి ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది. నేనేమనుకున్నాను అంటే, నేను కూడా ఏదైనా పనిచేస్తే బాగుంటుందని. ఎందుకంటే రోజంతా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను. ఆలోచన బాగానే ఉంది, కానీ ఎక్కడికో వెళ్లి పనిచేయడానికి బదులు నువ్వే మన గార్మెంట్ లో పనిచేసుకోవచ్చు కదా. అది కూడా నిజమే. మరుసటి రోజు లీలా గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఆనంద్ లీలాకి ఎక్కడేం జరుగుతుందో అన్నిటినీ వివరంగా చెప్పాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. తర్వాత ఉన్నట్టుండి కరోనా పెరిగింది. సర్కారు వారు అన్ని చోట్ల లాక్డౌన్ విధించారు. ఆనంద్ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మూతబడింది. దానికి ఆనంద్ చాలా కంగారు పడతాడు. అంతలో ఒక కాల్ వస్తుంది. కానీ సార్, మీరు ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఎలా క్యాన్సిల్ చేయగలరు? ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా సార్. కానీ నేను చెప్పేది వినండి సార్. అవతలి వ్యక్తి చెప్పాల్సింది చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆనంద్ నిరాశ చెందుతాడు. ఏమైంది? హోటల్కి సంబంధించి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది కదా, దానిని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నాకు లక్షల్లో నష్టం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మాటను కాదంబరి వింటుంది. అపశకునం, పంతులు గారు సరిగ్గానే చెప్పారు. ఈ అమ్మాయి అపశకునం అని. చూడు, తను నీ ఫ్యాక్టరీలో అడుగు పెట్టింది. నీ ఫ్యాక్టరీ ఇక మూతబడిపోయింది. ఖచ్చితంగా ఈ అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉంది. ఇప్పుడు ఆనంద్ అనుకున్నా కూడా తల్లికి జవాబు చెప్పలేకపోతాడు. తను మౌనంగా ఉండిపోతాడు. ఆ రోజు నుండి కాదంబరి తరచూ లీలాని నానమాటలు అనేది.
నువ్వు ఒక పెద్ద అపశకునానివి. నా కొడుకు వ్యాపారాన్ని తినేశావు. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. లీలాకి తన అత్తగారికి సమాధానం చెప్పడానికి మాటలు లేవు. తను మౌనంగా అన్ని మాటలు వింటూ ఉంటుంది. తర్వాత ఒకరోజు లీలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద్కి ఎలా సహాయం చెయ్యాలి అని. అప్పుడే తన దృష్టి మాస్క్ మీద పడుతుంది. అంతే, లీలాకి దారి దొరుకుతుంది. లీలా ఆనంద్ దగ్గరికి వెళ్తుంది. మనం మాస్కులు తయారు చేయొచ్చు. ఈ సమయంలో అన్నిటికంటే ఎక్కువగా మాస్కులే కదా అమ్ముతున్నారు. నిజమే, ఈ ఐడియా చాలా బాగుంది. కానీ మనం ఎలా అమ్మగలం? తయారు చేద్దాం అంతే. కొనుగోలుదారులు స్వయంగా మన దగ్గరికి వస్తారు. ఆనంద్, లీలా కలిసి మాస్కులు తయారు చేయడం మొదలు పెడతారు. ఆ మాస్కులను ఆనంద్ ఒక షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మీరు ఈ మాస్కులను అమ్మి పెడతారా? దుకాణంలో అతను ఆ మాస్కును చూసి, మాస్క్ క్వాలిటీ అయితే బానే ఉంది, నేను వీటిని అమ్మి పెడతాను. నువ్వు ఒక పని చెయ్యి, నాకు 100 మాస్కులు ఇవ్వు. ఒకవేళ అమ్ముడుపోతే నేను మళ్ళీ అడుగుతాను. అలాగేనండి. అలా ఇంకా చాలా దుకాణాల్లో ఆనంద్ మాస్కులనిస్తాడు. ఆనంద్ సంతోషంగా ఉన్నాడు. కనీసం ఎంతో కొంత పనైతే జరుగుతోంది అని. ఆనంద్ ఇంటికి వెళ్లేసరికి తన మొబైల్ మోగడం మొదలు పెడుతుంది. చూడండి, నాకు మరో 200 మాస్కులు కావాలి. 100 మాస్కులు అయితే ఉన్న ఫలంగా అమ్ముడుపోయాయి. రేపు తీసుకొస్తానండి. అలాగేనండి. ఆ తర్వాత తనకి మరిన్ని దుకాణాల నుండి కాల్స్ వస్తాయి. ఇవాళ ఎన్నో రోజుల తర్వాత ఆనంద్ నవ్వుతూ ఉన్నాడు. అది చూసి లీలా ఇలా అడుగుతుంది, మాస్కులన్నీ అమ్ముడుపోయాయా? అన్నీ అమ్ముడైపోయాయి. మరిన్ని మాస్కులు కావాలని కూడా ఆర్డర్ కూడా వచ్చింది. అలాగా, ఇది చాలా మంచి విషయం. బాబు జాగ్రత్త బాబు, ఈ పనిలో కూడా అపశకునం జరగకూడదు. లేదమ్మా, అటువంటిదేమీ లేదు. ఈ పని చేయాలనే ఐడియా నాకు లీలానే ఇచ్చింది. నిన్ను హెచ్చరించడం వరకే నేను చేయగలను, తర్వాత నీ ఇష్టం. ఆ రోజు నుండి ఆనంద్, లీలాలు ఫ్యాక్టరీని మళ్లీ ఓపెన్ చేశారు. కొంతమందిని మళ్లీ పనిలోకి పెట్టుకుంటారు. వాళ్ల మాస్కుల బిజినెస్ ఎలా నడుస్తోందంటే, ఫ్యాక్టరీ రాత్రి పగలు నడుస్తూనే ఉంది. ఆనంద్కి, లీలాకి ఇంటికి వెళ్లడానికి కూడా తీరిక లేదు. నెల రోజుల తర్వాత ఆనంద్ వాళ్ళమ్మ దగ్గరికి మిఠాయిలు తీసుకుని వెళ్తాడు. ఇదిగోనమ్మా. ఏది, దేనికోసం? అమ్మా, ఈ నెలలో నేను 5 లక్షలు సంపాదించానమ్మా. అలాగా? అమ్మా, నీకు తెలుసు కదా, ఆ హోటల్ కాంట్రాక్ట్ కంటే నేను ఎక్కువ సంపాదించాను. ఇదంతా లీలా ఇచ్చిన ఐడియానే. ఒకవేళ లీలా అపశకునమే అయితే మరి నేను ఇంత డబ్బును ఎలా సంపాదించేవాణ్ణి? నువ్వు చెప్పింది నిజమే బాబు. ఆ పంతులు వల్ల నా మనసులో అపశకునం అనే మాట స్థిరంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అపశకునం లాంటిది అసలు ఏమీ ఉండదు అని. లీలా, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను అనకూడని మాటలు ఎన్నో అన్నానమ్మా. మీరు క్షమాపణ అడగకండి అత్తయ్య. జరిగిందేదో జరిగింది, ఇకంతా మంచి జరుగుతుంది. కాదంబరి ఆనంద్ని, లీలాని ఆశీర్వదించింది. ఈ కథ మనకు ఏం చెప్తుంది అంటే, అపశకునం లాంటివి అసలు ఏమీ ఉండవు అని. ఇటువంటి మూఢనమ్మకాలను మనం ఏమాత్రం నమ్మకూడదు.